పోంచుతాడు. అది ఇక్కడ చెప్పింది 27వ సూత్రం. అది తర్వాత 28వ సూత్రం. ఇవన్నీ కొంచెం కొద్దో ఓపో తెలుసుకున్నారు గనక, ఇవి ఇంకా ఇంతకంటే ఎంత తెలుసుకున్నా వేస్తే గనక. ఎందుకంటే ఇందులో ఆచరించవలసింది అన్ని రావలసిన మార్పు తప్ప తెలుసుకోవలసింది విశేషంగా లేదు. అందుకని ఇంకా దగ్గరికి ఆపుదాం. చెప్పలేదు అని ఏడిచిపోతారని కొన్ని చెప్పాడు అంతే. ఆయన చూసుకుంది ఇక్కడ తర్వాత 28వ సూత్రంలో. ఇదివరకు ఆబ్జెక్టివ్స్ చెప్పింది కదా, అంటే గమ్యము చెప్పింది కదా యోగాభ్యాసం. యోగ జీవితానికి అనుభూతి ఎట్టిదో శాతనైనంత వరకు నిర్దేశం చెల్లించి ఉంటుంది కదా, దానికై ఆచరించవలసినటువంటి ప్రాక్టికల్ స్టెప్స్ కొద్దిగా చూస్తాం, ఇది పెడదాం అన్నారు. ఎందుకంటే ఈ చెప్పిన ఫస్ట్ స్టెప్ ప్యూరిఫై చేసుకోండి, సెకండ్ స్టెప్లోకి నువ్వు ఇది అవేర్నెస్ గ్రో అవ్వడం, రెండవది ప్యూరిఫై అన్నాడు. ఒక మొదటిది ఒక రెండు జన్మలు బట్టి, మళ్ళీ ఇంకో జన్మ వచ్చేటప్పటికి మళ్ళీ డర్తీగా అయిపోయి ఫిజికల్ ప్లేన్, మళ్ళీ కింద పడి మళ్ళీ లేచి బ్రూసురాజు సాలీడు కథలు లేదు. అలా కాకుండా శుభ్రంగా ప్యూరిఫికేటరీ ప్రాసెస్, దేన్ని ప్యూరిఫై చేయడం, మెటీరియల్ని కాదు, ఫోర్స్ని, మ్యాటర్ని కాదు, ఫోర్స్ని కాదు, దేన్ని, కాన్షియస్నెస్ని. అందుచేత మీరు చెప్పినట్లు వినకపోతే పట్టు చిక్కరు. మీ కాన్షియస్నెస్తోనే దీన్ని చేసుకోవాలి కనుక ఒకే మెథడ్ ఉన్నది, ఆ మెథడ్ చెబుతున్నాను వినండి అన్నాడు. అది సైంటిస్ట్ మనకి చెప్పేది ప్రొసీజర్ ఇస్తాడు, అది చెబుతున్నాడు ఇక్కడ. ఇది 28వ సూత్రం. యోగాంగానుష్ఠానాద్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే. ఖ్యాతే ఉండాలి, జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే. కనుక అబ్బాయిలు యోగ ప్లస్ అంగ ప్లస్ అనుష్ఠానాత్, యోగము యొక్క అంగములను అనుష్ఠానము చేయటం వలన. అంగములంటే భాగములు. అంగములు ఎన్ని ఉంటాయి మనకి, ఎన్ని ఉన్నాయి, 8. అంచేత ఇక్కడ కూడా 8 కాబట్టి అంగములు అన్నాడు అష్టాంగములు. యోగ అంగ అనుష్ఠాన, యోగాభ్యాసము యొక్క అంగములు చెప్పబడుతున్నవి 8. వాటిని అనుష్ఠానము చేయటం వలన అంటే తెలుసుకుంటాం, ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏమీ రాదు ఆయన అన్నాడు. ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకుంటే ఆకలి ఎక్కువవుతుందా తగ్గుతుందా, దీన్ని వండుకొని తినాలి లేకపోతే హోటల్కి వెళ్ళి పొట్టకెంత తినాలి, కానీ ఆకలి ఎలా తగ్గుతుందో ఆ సైన్స్ చదువుకుంటే ఎక్కువ అవుతుంది. మరి ఇనప మొక్క ఇక్కడ పెట్టి మ్యాగ్నెటిజం అనే పుస్తకంతో తెల్లవారులు రుద్దాడు అనుకోండి, మ్యాగ్నెట్ అవుతుందా? అదే అదే పుస్తకానే ఇదిని. కనుక నువ్వు ఇక్కడ ఆచరించవలసింది తప్ప తెలుసుకోవలసింది ఏమీ లేదు. నువ్వు తెలుసుకోకపోతే రాంది ఏమీ లేదు, తెలుసుకుంటే వచ్చేది కూడా అంతకంటే ఏమీ లేదు అన్నాడు. తెలుసుకుంటాం కాదు ఇక్కడ, తెలుసుకుంటానికి ఇదేం ఫిలాసఫీ పాలిటిక్స్ కాదన్నాడు. అక్కడ ఓ ఇష్టం వచ్చినట్టు ఊక దంపుకోండి అన్నాడు. పరమాత్మ ఒకడా ఇద్దడా, జీవాత్మ పరమాత్మకి అల్లుడవుతాడా మేనల్లుడవుతాడా, తెగేదే చచ్చేదే, అదే చర్చించుకుంటూ చచ్చిపోతారు అందరూ. నేను ఈ పార్టీలో ఉంటా ఉన్నా ఆ పార్టీలో ఉంటున్నా తెగేదే పెట్టేదే. కనుక యోగ అంగ అనుష్ఠాన, యోగాభ్యాసము యొక్క అంగములను అనుష్ఠానము చేయటం వలన అశుద్ధి క్షయే అపరిశుద్ధి క్షీణింపగా. అంటే ఏమొస్తుంది మొట్టమొదట అపరిశుద్ధి క్షీణిస్తుంది, అంటే ది డర్టీ అండ్ ఫిల్తీ ఆస్పెక్ట్ ఇన్ యూ విల్ గో అవే, విల్ బి రిమూవ్డ్. అయితే సర్వం పరబ్రహ్మమే అన్నాడు కదా, డర్టీ ఆస్పెక్ట్ ఏమిటంటే అది తొందరపడదు చూద్దాం. శుద్ధి క్షయే జ్ఞానదీప్తి, జ్ఞానం చక్కగా దీపిస్తుంది. జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే అర్థం అవటం కావలసిన శక్తి కాదు, ఒక యూనివర్సిటీలో మనం సీటు తెచ్చుకుంటానికి కావలసిన తెలివితేటలు కాదు, ఒక డిగ్రీ తెచ్చుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు,
పుత్తులు లేకుండా వంకాయలు ఏరుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు, దానికి కావాల్సిన వేరు. మరో 10 నయా పైసలు తక్కువ కొనటానికి కావాల్సిన తెలివితేటలు కాదు. ఇవి కావు జ్ఞానం అంటే. ఇదురు చెప్పాడు ఏది, పురుష విశేష ఈశ్వర అని అడుగుండి వీడు వాడుగా అవటం అనేటువంటిది అది జ్ఞానం అంటే. అది దీప్తి అంటే ఏమిటి, అది వరకు లేదా అంటే ఉంది కానీ నాయన ప్రకాశించలేదు అంటే అది డల్గా ఉందా, అది డల్గా లేదు. రూమ్లో లైట్ వేసి ఉంది కానీ యు ఆర్ స్లీపింగ్, నువ్వు నిద్రపోతూ ఉంటే లైట్ లేదా ఇందాక నుంచి అని అడిగితే లాభం, మస్ట్ బి స్టూపిడ్, అది తెలుసుకోమన్నాడు. లైట్ లేకపోవటం కాదు, నీకు దీపించడా దీపించకపోవటం, లైట్ అంతర్యామి అన్నింటిలోనూ ఎప్పుడూ ఉంది. ఆయన అడిగాడు దేవుడు అన్నింటిలోనూ ఉన్నాడని చెబుతారు కదా, అయితే ఆరాధించడం ఎందుకు, కొలవటం ఎందుకు, ఎవరు కొలవమన్నా నేను అక్కర్లేదని చెప్పాను. కొత్తగా డాక్టర్ పాస్ అయినాడు, ఎక్కడ ఉద్యోగం రాలేదు, ప్రాక్టీస్ పెడితే బండి నడవలేదు అంటే క్రాంక్ అయిపోయాడు, డిసప్పాయింటెడ్ అయిపోయాడు. దాంతో ఇలాంటిది అందరినీ అడగటం మొదలెట్టాడు. మరి అన్నిట్లో అంతర్యామిగా దేవుడు ఉంటే ఆరాధించడం ఎందుకండి అన్నాడు. దేవుడు కోసం కాదు నాయన, మన కోసం. అది కావాలంటే చేయలేకపోతే మానేసి, నువ్వు ఓటు వేయకపోతే ఎలక్షన్లో ఓడిపోయేటువంటి ఓట్ల ముష్టివాడు కాదు దేవుడు అండి. అంతర్యామి నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉంటాడు. నాకు ఓటేస్తారా మిమ్మల్ని పరిపాలిస్తాను అని అడుక్కునేటువంటి ముష్టివాడుగా ఉండడు కదా. నువ్వు ఆరాధించకపోతే వచ్చే నష్టం ఏం లేదు, ఇది నాట్ ఏ బెగ్గర్, అది తెలియాలి. అందుకని జ్ఞానదీప్తి, జ్ఞానం దేంట్లోకి దీపిస్తుంది, మన అవిద్యా స్థితిలోకి అజ్ఞానంలోకి దీపిస్తుంది, మనకు ఉన్నటువంటి సెల్ఫ్ కండిషన్డ్ కాన్షియస్నెస్లోకి. ఆ కండిషనింగ్ తొలగించడం కోసం క్యాండిల్ పవర్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ అవేర్నెస్ అది ఎక్కువవుతుంది. కనుక జ్ఞానదీప్తి వస్తుంది యోగాంగములు అనుష్ఠించడం వలన, అపరిశుద్ధి క్షయమవటం వలన, అంటే డర్టీ థింగ్స్ అన్నీ తొలగిపోవటం వలన జ్ఞానదీప్తి వచ్చి ఎప్పటిదాకా వస్తుంది, కాస్త ఏదో అమ్మా ఒకరు కడుక్కును మెరిసినట్టుంది, వేయి మెరుపులు మెరిసినట్టుంది, క్షణంలో పడిపోయిందండి, ఏమీ లాభం లేదు. ఇవన్నీ చిత్త విభ్రాంతులు, భ్రమలును, ఇవి సాధనలు కావు, యోగాభ్యాసాలు కావు, ఏమి కావు. దేర్ ఇస్ నో మిరకిల్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత ఎనీథింగ్ అగెన్స్ట్ యువర్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ ట్రూ. ఈ రెండు దగ్గర పెట్టుకోండి. ప్రతివాడు ఫూల్ చేస్తే నువ్వు సెల్ఫ్ ఫూలింగ్ చేసుకోవద్దు. నీ కామన్ సెన్స్కి ఏదైనా సమాధానం వస్తేనే తీసుకో. ఒకవేళ నీ కామన్ సెన్స్ ఇంకా తవటగా ఉన్నట్లయితే సమాధానం వచ్చిన దాకా వెయిట్ చేయి, ఎవరిని తిట్టకు. ఇది చేయవలసినటువంటి కనుక ఎప్పటి వరకు వస్తుంది తినగా రావటం అంటే, మళ్ళీ మెరుపు మెరిసి అయ్యా పాయ్ పాయ్ అనేటువంటి ఇచ్చిస్థితి కాకుండా ఆ వివేక ఖ్యాతే, అంటే వివేకం అనేటువంటిది ఇదొరుగు చెప్పాడు కదా, అది ఖ్యాతి అంటే ఏమిటి, ఉన్నదంతా అదే. నీ మొత్తం కాన్షియస్నెస్ లేయర్స్లో అది కంప్లీట్గా టోటలీ పాపులరైజ్ అయిందాక వివేకం అనేది. వివేకం అంటే ఏమిటి, యువర్ లైట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అంటే దేని వలననైతే సత్యమే మీకు సత్యంగా తెలిసి, అసత్యమే సత్యంగా అసత్యంగా తెలిసి, దేని వలననైతే మీ కర్తవ్యమును మాత్రమే మీరు స్వీకరించి కానటువంటి దాని పక్క ఊరికే ఒక నిమిషం కూడా చూడరో, అలాంటి వైభవాన్ని మీకు ఇచ్చేటువంటి వెలుగు మీలో ఉన్నటువంటి దాన్ని వివేకము లేక కామన్ సెన్స్ అంటే. అందరిలోనూ ఉన్నదే, అందరిలోనూ ఉన్నది వాడుకోంగానే అన్నది మేడం బ్లెవర్స్కి. ఇట్ ఇస్ రాంగ్లీ కామన్ సెన్స్ బికాజ్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్ అండి. కామన్గా యూజ్ చేస్తే కామన్ సెన్స్ అనాలి, రేర్గా యూజ్ చేస్తాం కనుక ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ అని. లేకుండా మాత్రం లేదు, ప్రతి వాళ్ళలోనూ ఉన్నది, అట పెట్టి ఉంచుతాడు ఉంచి చచ్చిపోతాడు, అది జరిగేది. కనుక వివేక ఖ్యాతి కావాలి, అంటే వివేకము వెలగాలి, వెలిగిన వివేకము నిలబడాలి. అంటే వీడు బజార్కి వెళ్ళినా, ఇంటికి వచ్చినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, ఏ వ్యవహారం చేస్తున్నా అదే స్థితిలో ఉండేటువంటిది రావాలి. అప్పుడు వివేక ఖ్యాతి కలుగుతుంది. అప్పుడు దృశ్యము ఉండదు, ద్రష్ట అనేటువంటి రెండు ఉండరు. ద్రష్ట దృశ్యము సంయోగం అందుట అనబడేటువంటి అవిద్య ఇగ్నోరెన్స్ ఉండదు. దృశ్యమునందు ద్రష్టయందు కూడా ఒకే ఒక అంతర్యామి, అంటే ది ఆల్ కాన్షియస్నెస్
ఆమ్నిప్రెజెంట్ దాని అవేర్నెస్ భాషించి అందులో వీడు తిరుగుతూ ఉంటాడు. దీనికోసం నీకు దారి తీస్తుంది గనక ఈ చెప్పబోయే